వద్దు బావ రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను కొనిస్తావా అయ్యా లండన్ లో ఉండే బుద్ధి ఇది కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏవే సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప ఏమిటి రఘు ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ విధవల ఇంటికి పంపించారే భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరకు బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది ఏంటి తప్పు నిజం తెలిస్తే తెలిస్తే ఏంటి అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది తోడుగా నేనున్నానుగా మీసం ఒకటి పెంచాను అదే పడకండి దుమ్ము లేపేస్తాం నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి అవునమ్మా నీ కుక్కకి నీళ్లు పోశాడు కుక్కకి పాలు పట్టాడు కుక్క పేలన్నీ తీసి ఉంచాడు గుండు పేలు 13 చిన్న పేలు 17 కూర్చో రే గోవింద ఏం సార్ ఆకు తీసుకురా కాదు ఇందులో భోజనం పెట్టుకుని తినాలి ఓ అన్నంలో ఇది తినాలి అయ్యో ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి నాకు ఇలా తొందర తొందరగా పెట్టు ఇలా పులుసు వేసుకుని చూడమ్మా పులుసు వేసుకుని చూడు ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి బాగా పిసికి అలా తిను అయ్యయ్యో అంటుకు పోయింది నేను ప్లేట్ అడిగాను స్మెల్ లేదన్నారు ఫోన్ అడిగాను లేదన్నారు పాత్ర అడిగాను లేదన్నారు ఏంటన్నా పప్పి వచ్చి ఎన్ని రోజులైంది అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు నీకు సిగ్గుగా లేదు 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు ఏం చేస్తున్నావురా నానా పప్పి రూమ్ లో ఎక్కడ పప్పి చెప్పు పప్పి నడువు నొప్ప ఏమిటా ఇది అబ్బా ఆ నడువు నొప్పి కాదా మరి ఇది ఏ నడువు నొప్పి ఇది ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇది కొట్టి చంపేసేలా ఉంది వెళ్ళి డాక్టర్ తీసుకురారా చంపేదానికి మా ఫ్యామిలీలో లేని డాక్టర్లు అందరు డాక్టర్లు వచ్చారు నా నడుము మీద కొద్ది మళ్ళీ పోయింది ఆకరుపు కుమ్మని చూడచ్చి పప్పి పప్పే నువ్వు కొంచెం రక్తం రాసుకోని చెప్పాడు నేను రాసుకుందా నప్పి పోయింది నానా పప్పికి కుందేలు రక్తం కావాలట ఆ రొట్టెల కొట్లో దొరుకుతుంది తీసుకొచ్చేవరా బుద్ధి లేనోడా పెళ్లి చేసుకునేది నువ్వు తీసుకొచ్చేవు నన్ను కట్టేసేయకో అయ్యయ్యో ఏ నొప్పికి రక్తం అమ్మ చెప్పాను రాజు పెట్టుకోకూడదమ్మా దీపు నొప్పికి కుందేలు రక్తం పంటి నొప్పికి పావు రక్తం నడు నొప్పికి నడు నొప్పికి నడు నొప్పికి ఈ టైంలో గబ్బిలాలను ఎక్కడిస్తాను పప్పి నేను నీ బుద్ధి వైపు బాధపడుతున్నాను నాకు మందు తీసుకొచ్చలేని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎలా కాపాడతావు నో మామ సాంగ్ నాకు డౌట్ నీ మీద డౌట్ ఈ పెళ్లి మీద డౌట్ పప్పి పప్పి కోపగించుకోకమ్మా చివతవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా నువ్వు త్వరగా ఒరే గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా నానా మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న అలాగా అయితే వెంటనే వెళ్ళి తీసుకురా వెళ్ళరా త్వరగా నేను వస్తున్నాను రా అబ్బా గబ్బిలం రక్తం బుర్ర తక్కువ వెధవా రేయ్ పప్పి గబ్బిలం రక్తం అడిగింది ఇదిగో పడుకుందే ఒక పట్టు పట్టేస్తాను పట్టేస్తాను అత్తగాడిదా నిన్ను పిలవలేదురా ఆ గోవిందని పిలిచాడురా అయ్యా తిరుపతి అనుకున్నారా పొన్నుళ్ళు నమస్కారాలు చేస్తున్నారు అయ్యో ఏంటి అరా ఇప్పుడు తొందరగా తొందరగా రండి గుడ్డి మామా
చూడమ్మా నవ్వుతున్నావా? మావయ్య మొహం చూసావా? అసలే పౌర్ణమిలా ఉంటుంది. ఇలా చూడు, మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయో. నాన్న, నా ముఖం ఏమ్మా? నీ నడువు నొప్పేమైంది? నడునప్ప, నాకు తుమ్ము వచ్చింది. తుమ్మాను, గుద్దుకున్నాయమ్మకాయ, సర్దుకున్నాయి. నీకు పరారు. ఇలా చూసావమ్మా? ఏమ్మా, ఆ మునీశ్వరుడు తేనెటీగ కుడితే ఏదైనా రక్తం చెప్పాడా? తేనెటీగకి 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 ఎగిరే తొండ లేదు, ఎగిరే తొండ దాని రక్తం. ఎగిరే మొసల్ని చెప్పలేదు మునీశ్వరో. రాణి, రాణి, రాణి జాన్సీ, ఏంటో ఇలా సడన్ గా వచ్చిన ఉంచున్నావు? నేనే ఊరికే రాలేదు, నాకు ఈ వేషం నచ్చలేదు, ఈ నాటకం నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు. ఏంటో ఇది, ఆఖరి సమయంలో ఇలా గంతులేస్తున్నావే, మరింకేమిటి? నిన్నేం జరిగిందో చెప్పనా? నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా? అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేనెటీగలు పట్టారు, అవి కుట్టే ఒళ్ళంతా రక్తం, ఒకే రగడైపోయింది. పాపం అల్లాడిపోయారు. ఏంటి ఏంటి, ఎందుకు నవ్వుతున్నా? నీకంత తమాషాగా ఉందా? నేను తేనెటీగలు మాత్రం కుడితే చాలదు, తేళ్లు కుట్టాలి, జర్రలు కుట్టాలి, పావులు కుట్టాలి, అప్పుడే ఆ భాగ్యవంతుల పొగర అణిగిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను. నాకు తాళిబొట్టు వద్దు, దాంపత్యం వద్దు, నా బిడ్డకి తండ్రి కూడా వద్దు. ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడేనంటావా? అమ్మా, ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు, మట్టి అయితే పొలాలకు ఎరువుగా వేస్తారు. నువ్వెన్నైనా సరే వారు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు కష్టపడలా, నువ్వు కన్నీరు కరచలా, అందుకని పగకు పగ సాధించాలంటావా? అది కాదు జాన్సీ, నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి. అప్పుడే తాళి కట్టిన తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతనికి కోపమే రాదు. నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థమే కావడం లేదు. పోను పోను, అదే అర్థమవుతుంది. ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు, త్వరగా దయచేయి, ముందు ఈ నాటకానికి తెరముయ్. అలాగే ముందు పో. పోతున్నాను అంటున్నా కదా. తరసా, పగలంతా వాడు పట్టుకుంటాడు, రాత్రి అంతా నువ్వు పట్టుకుంటావు, నేను నిద్రపోవాలా చావాలా? ఆ పప్పి ఉంచుడు, అది మనకి పల్లెటూరికి కొట్టింది. ఏమిటనుమనేది? దాన్ని లండను కాదు, గిండను కాదు, పల్లెటూరు బయట లక్షణంగా తెలుగు మాట్లాడుతోంది. అలాగా? అవును నాన్న, నీ రహస్యంగా విన్నా. సందేహపడ్డావుగా, కనిపెడదాం. పేదవాళ్ళకు అనుమానం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? అవును, ఇది చివరికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. పిచ్చిదానా, నేనున్నది ఎందుకు? నువ్వు భయపడకు, ఈ టైంలో నువ్వు ఆ చోటు విడిచి రావడమే తప్పు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రఘు, ఆ రోజు నేను చెప్పానుగా అక్కడి వాళ్ళందరికీ అనుమానం వచ్చేసింది, ఏం జరుగుతుందో తెలియడం లేదే. మీరు భయపడే అంత ఘోరం ఏమీ జరగదు, అంతా మంచిగానే జరుగుతుంది. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి రాణి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? జాన్సీ బిడ్డను తీసుకుని రాణియే జాన్సీ అనుకునేలా వాళ్ళ ఇంటికి పోయి నటించిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న జాన్సీని ఖచ్చితంగా లండన్ అమ్మాయిని నమ్మేస్తారు. ఎలా ఉంది మన ఐడియా? మీరు అధైర్యపడకండి, రాణి దుమ్ము లేపేస్తా చూడండి.